దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లో, యజ్ఞ హోమాల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. కొబ్బరికాయపై నున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయని స్వామి ముందు కొడతామో మనం అహంకారాన్ని వీడినట్టనమాట. లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని అర్థం. తద్వారా నిర్మలమైన కొబ్బరి నీళ్ళలాగా తమ జీవితాలను ఉంచామని కూడా అర్థం. సృష్టి మొత్తములో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరంకి ఉదాహరణ. బోండంపై నున్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకే ఎముక అన్నమాట. కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయపైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న నాడులన్నమాట.